నంద్యాలలో అబ్దుల్ కుటుంబం ఆత్మహత్య విషయంలో రాష్ట్ర డీజీపీ రాజీనామా చేయాలని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ డిమాండ్ చేశారు. అబ్దుల్ సలాం పనిచేస్తున్న బంగారు నగల దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో అబ్దుల్కు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు క్లీన్ చీట్ ఇచ్చారని ఆయన చెప్పారు. అయినా ఆ దుకాణ యజమానులు మరికొంతమంది పోలీసుల చేత అబ్దుల్ సలాంను వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. ఆ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పోలీసులను డిమాండ్ చేశారు. నంద్యాల ఊర్లో అబ్దుల్ సలాం కుటుంబం భార్య కూతురు కొడుకు నలుగురు పోలీసుల యొక్క అరాచకాలకి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్య వెనక ఏం జరిగిందో మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అబ్దుల్ సలాం అనే వ్యక్తి 25 సంవత్సరాల్లో నిమిసాంబా అనే జ్యువెలరీ షాప్లో 25 సంవత్సరాల నుంచి నమ్మక బంటుగా పనిచేస్తా ఉన్నాడు. ఆ జ్యువెలరీ షాప్లో ఒక సంవత్సరం ముందు బంగారం దొంగతనం జరిగిందని కేసు పెడితే అందులో ఉండే వాళ్ళందరిలో విచారణ చేస్తూ అబ్దుల్ సలాంని కానీ విచారణ చేసి ఆ రోజు అక్కడ ప్రభాకర్ రెడ్డి అనే ఒక సిఐ ఉన్నారు.